ఏమైంది? అందరూ కట్టకట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఏం లేదురా, రాత్రి అందరికీ ఎందుకో బాగా మత్తెక్కినట్టుంది. అందరూ ఒళ్ళు తెలియకుండా ఇక్కడే పడుకున్నాం. మేడం, మీరెప్పుడు వచ్చారు? అసలు రాత్రే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ బాగా లేట్ నైట్ అయిపోయింది, అందుకే రాలేకపోయాను. ఒళ్ళు తెలియకుండా పడుకున్నారంటే మీరంతా బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారుగా. అంతలా ఏం తాగారు? ఏమీ లేదు తనుజ గారు, రూట్ పంచ్ తాగామంతే. అది కూడా మా జాను చేసిందే. అవును తనుజ గారు, నేనే చేశాను. సూపర్ ఫ్రూట్ పంచ్, మీరు కూడా తాగుతారా? ఉండండి, వెళ్ళి తీసుకొస్తాను. ఆగండి ఆగండి, ఫ్రూట్ పంచా? అసలు ఏమేసి చేశారు? అందులో అన్ని ఫ్రూట్ జ్యూసులు కలిపేశాను. కొత్తగా ఒక బాటిల్ కనిపించింది, అది కూడా వేసేశాను, అందుకే ఇంత కిక్ వచ్చింది. కొత్త బాటిలా? ఏంటది అది? అదేంటంటే, అది ఎలా ఉంటుందంటే, ఎలా చెప్పాలబ్బా, అదిగో అక్కడుంది. ఇదిగో ఇది ఇలాంటి బాటిలే. జాను, అసలు ఆ బాటిల్ ఏం బాటిల్ అనుకుంటున్నావు? విస్కీ బాటిల్ అది, అందులో ఆల్కహాల్ ఉంటుంది. ఏంటి ఇది, ఆల్కహాల్ బాటిల్? అవును జాను, రాత్రి అందరి చేత మందు తాగించేసావు అన్నమాట. భలే దానివి జాను, అసలు మందంటేనే తెలియని అందరి చేత ఫుల్గా తాగించి ఒళ్ళు తెలియకుండా పడిపోయేలా చేసావు. పోనీలే, అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. జీవితంలో అన్నీ చూడాలంటారు కదా, ఇది కూడా ఒకసారి చూసేసామనుకోండి. ఇదిగో, మీరందరూ ఇంకా నన్ను ఏమైనా అన్నారంటే మళ్ళీ ఫ్రూట్ పంచ్ చేసి మీ అందరి చేత తాగిపిస్తాం. మీ ఇష్టం. అమ్మో జాను, ఇంకా ఫ్రూట్ పంచులు మా కొద్దు తల్లి. సరే సరే, ఇక ఈ పార్టీకి వచ్చి చేసింది చూసింది చాలు గాని, పదండింటికి వెళ్దాం. విష్ణు గారు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. వాసు, ఒక నిమిషం. రాత్రి ప్రియ గురించి నువ్వు ఒక సీక్రెట్ చెప్పావు తెలుసా? కొంపదీసి, ప్రియా బ్రతికి ఉందని చెప్పేశానే ఏంటి? ఎందుకంత షాక్ అవుతున్నావు? ఆ షాక్ నేనవ్వాలి. ప్రియా గురించి ఏదో చెప్తాను చెప్తాను అని మొదలుపెట్టావు, అసలు చెప్పనే లేదు. థ్యాంక్ గాడ్, ప్రియా గురించి నిజం చెప్పేశానేమో అని చాలా భయపడిపోయాను. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడైనా చెప్పొచ్చుగా.
టైం వచ్చినప్పుడు చెప్తాను లే విష్ణు.